రక్షణ వేరు, వాటికి కావలసిన గూడు వేరు, జాగరూకత వేరు, ఏమండి తనకి వాటికి ఉన్నటువంటి సంబంధం వేరు. మానవ జన్మ వచ్చాక కూడా కొన్ని వందలో వేలో జన్మలు మనం ఇట్టగే గడుపుతాం. మన పిల్లలు, భార్య, మనం వేరు, మిగిలిన వాళ్ళు వేరు. మనం చేసేటువంటి శ్రమ వీళ్లకు ముందు ఉపయోగపడాలి, తర్వాత వీలైతే టైం ఉంటే మిగతా వాళ్ళకే. టైం ఉండదు అప్పుడు, ఎందుకంటే ఆ ఉన్న టైం కూడా వీళ్ళకే ఉపయోగపడితే బాగుందని ఉంటుంది. అంచేత వీళ్ళకి నిజంగా ఉపయోగపడదు వీడు చేసేది. ఎంచేత వీడు చేసే పనులన్నిటికీ కూడా ఇన్సెంటివ్ ఏమిటి, చెవి వల్ల బతుకుతూ ఉంటాడు, భీతి వల్ల బతుకుతూ ఉంటాడు, ప్రాణభీతి వల్ల ప్రాణరక్షణ చేసుకుంటూ ఉంటాడు, అన్నభీతి వలన అన్నరక్షణ చేసుకుంటూ ఉంటాడు, వస్త్రభీతి వలన వస్త్రరక్షణ చేసుకుంటూ ఉంటాడు, గృహభీతి వలన గృహరక్షణ చేసుకుంటూ ఉంటాడు, భార్యాభీతి వలన భార్యారక్షణ చేసుకుంటూ ఉంటాడు, సంతతి భీతి వలన సంతతి రక్షణ చేసుకుంటూ ఉంటాడు. చదువుకుని పరీక్షకు వెళ్ళాలంటే మార్కుల భీతి వలన చదువు రక్షణ చేసుకుంటూ ఉంటాడు. చదువుకున్నా అంతే పైకి రాడు, చదువు వస్తుంది కానీ విద్య రాదు. ఏమండి పిల్లవాడిని బళ్ళో వేసినా సరే మన పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ రావాలి అనేటువంటిది రక్షణ చేసుకుంటూ ఉంటాడు. అంటే పశుత్వంలోనే ఉంటాం. అంటే బతకటానికి కారణం ఏంటి, భీతి. ఏదైనా సరే ఇంత ఇల్లు భీతి అయినా సరే ప్రాణభీతి ఏదైనా సరే భీతి తప్ప బతకటానికి ఇంకొక కారణం లేదు. దాంట్లో ఉంటాం. అవకాశాలు, అవకాశాలు రక్షణ చేసుకుంటూ ఉంటాడు. కొంత కొంతమంది ఉంటారు, చాలా లక్షలు ఉంటాయి, చాలా చదువుకుని చాలా పెద్ద పెద్ద ఉద్యోగం, 4-5 వేలు జీతం, పిల్లలందరినీ చాలా హై పొజిషన్లో ఉంటారు, చదువు అవి ఇల్లు వాకిలి చాలా చక్కగా ఉంటాయి, గుడ్డలు అవి నవనవలాడుతూ చాలా బాగుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కాని గాని ఒక మంచి మాట కానీ ఒకటి పనికొచ్చేట్టుగా సహాయం చేయరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంచేత మన పిల్లలకు మనవలకు అవసరం వస్తే ఉండదు. చూస్తాం, చాలా మంది చూస్తాం చాలా నైస్ గా ఉంటారు, చాలా పొలైట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని 10 సంవత్సరాలు వాడు ఉపయోగించుకున్నా, మీరు వాడికి ఉపయోగపడ్డా, మీకు కానీ మీ పిల్లవాడికి కానీ ఏదో ఊరికి కాలేజీలో సీటు కావాలనుకోండి. అది ఆత్మ కాదు, ఆత్మల గురించి మాత్రమే. చూసారా నిన్న అది చెప్పాడు, అందుకని భావము అనేటువంటి స్థితి వస్తుంది. స్వభావం పోయి స్వాబ్ అవుతుంది, భావం వస్తుంది. ఈ భావం దేనికి సంబంధించింది, వీటి పంచేంద్రియములు మనస్సు అనేటువంటి వాటికి సంబంధించి దీనిపైన స్వభావం ఉంటుంది, కొడి ఉంది. ఈ స్వభావంకి పైన మెల్లిగా గుర్తే ఉంటుంది. పంచేంద్రియములు మనస్సు దేహము ఇక్కడ బుద్ధి, బుద్ధిలో కింద భాగం వీటిలో అంటి ఉంటుంది. ఏమండి ఇక్కడ ఈ పైభాగం అంటి ఉండదు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇది వేరు ఇది వేరుగా, సత్వం వేరు పురుషుడు వేరుగా, ఎవరు చెప్పాం కదా. ఇక్కడికి వచ్చేటి బుద్ధిలో సెకండ్ హాఫ్కి వచ్చేటికి సత్వం అన్నా పురుషుడన్నా ఒకటే. కనుక ఇక్కడున్న మనం పేరు అంతర్యామి, అంటే అందరిలోనూ ఉంటాం. అది ఇక్కడున్న మనం ఈ శరీరంలో ఉంటాం, అలాగే ఇంకోటి శరీరంలో అక్కడున్న వాడు ఉంటాడు. ఇక్కడికి వచ్చేటికి మీ శరీరం నా శరీరం లోపలను కూడా ఒకటే ఉంటాడు. చూసారా ఎలా అయితే రెండు మనసుగడ్డ నీళ్లలో తేలుతూ ఉంటే ఇక్కడున్న మనసుగడ్డ ఇక్కడున్న మనసుగడ్డ దేంది దాందే, ఇక్కడున్న మనసుగడ్డలు అడుగున ఇవి ఎంతో చేయబడ్డాయో దాంట్లోనే తేలుతున్నాయి. చూసారా రెండు మనసుగడ్డలు ఉన్నాయి కాని రెండు నీళ్లు ఉండవు. ఏమండి గ్లాస్ లో ఎంతనో ఆరెంజ్ పోసారా,
నాలుగు మంచుగడ్డలు వేశారు, దాని మీద ఇంకా ఆరెంజ్ పోశారు. ఇవి కరిగిపోయిన తర్వాత నాలుగు డ్రింకులు ఉండవు. కనుక ఇదేమో మంచుగడ్డల స్థితిలో ఉన్న మన అస్తిత్వం, వ్యక్తిత్వం. ఇదే కరిగిపోయిన తర్వాత ఉన్నది. ఈ మధ్య ఉన్నది బుద్ధి. బుద్ధిలో సగభాగం దీంతో ఉంటుంది, సగభాగం దాంతో. ఏమండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడం దగ్గరే నిన్న చెప్పింది వివేకము అనేది ఉదయించడం. ఎక్కి వీడు ఎప్పుడైతే ఇది క్రాస్ అయ్యి యువతలకు వచ్చాడో వివేక నిమ్నం అవుతుంది అన్నాడు. అంటే వీడి లాజిక్ కానీ, వీడి లైకింగ్ కానీ, వీడి ఇంక్లినేషన్స్ కానీ, అంటే వీడికి ఉన్న స్వభావం కానీ, వీడి తర్కం కానీ, వీడి అభిలాష కానీ, కుతూహలములు కానీ, ఇవన్నీ వివేకానికి అనుకూలంగానే ఉంటాయి కానీ తన వ్యక్తిత్వానికి అనుకూలంగా ఉండవు. అంతకుముందు ఎట్లా ఉన్నాయి, తన వ్యక్తిత్వము లేక స్వభావానికి అనుకూలంగా ఉన్నాయి. అది ఉన్నంతసేపు కృష్ణాచార్యులు పతంజలి యోగ సూత్రాలు చెబితే కృష్ణాచార్యుల స్వభావాన్ని బట్టి చెబుతాడు. ఇంకో శాస్త్రి గారు రామశాస్త్రి గారు చెబితే రామశాస్త్రి గారి స్వభావాన్ని బట్టి చెబుతాడు. భగవద్గీత చెబితే ఆచార్యుల గారేమో విశిష్టాద్వైతం ప్రకారం చెబుతారు, శాస్త్రుల వారు అద్వైతం ప్రకారం చెబుతారు, మధ్వాచార్యుల వారు ద్వైతం ప్రకారం చెబుతారు. చూసారా, అంటే భగవద్గీతకు గడ్డలు ఉంటాయి, ఐస్ గడ్డలు. అంతేగాని భగవద్గీత అనేటువంటి ద్రవం లేదు. ఇది స్థితి. కనుక వారి గీత వేరు, వీరి గీత వేరు, ఎవడి గీత వాడిది. అన్ని శ్లోకాలు ఒకటి అయినప్పటికీ, అన్ని అక్షరాలు ఒకటి అయినా ఒకటి రాసిన ఉత్తరానికి ఒకటి రాసిన ఉత్తరానికి ఎలా తేడా ఉంటుందో, అన్ని గీతలు అందరు చదివే గీతలు ఒకటి అయినా నా గీత మీ గీత మీ గీత వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడున్న దాకా ఇది దాటి యువతలకి రావటం వచ్చేటప్పటికీ భగవద్గీత చదువుకున్నా పతంజలి సూత్రాలు చదువుకున్నా లేదా ఎవడో దుష్టుడు రాశాడని 10 మంది తిట్టుకుంటున్నటువంటి పుస్తకం చదువుకున్నా, మీ చదువుకుంటూ ఉంటే మీలో జరుగుతూ ఉన్నటువంటి మార్పు మిమ్మల్ని చరణోపాయం ఇచ్చి మోక్షం ఇచ్చి 10 మంది బాగుపరిచేటువంటి మార్పుగానే ఉంటుంది. కానీ మీరు దాని మీద ఇదేమిట్రా అనేటువంటి అభిప్రాయం వచ్చే మార్పుగా ఉండదు. ఎందుకంటే మీ అభిప్రాయాలు కానీ మీ స్వభావాలు కానీ ఏమీ లేవు. అందుచేత దీన్ని ధర్మం ఏకము అన్నాడు భగవద్గీత. సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు ఎరుగున్న సమస్త ధర్మాలు అక్కడ పరిత్యాగం జరిగిపోతుంది అని అడిగి వాడు చెప్పింది. ఈ స్థితి కాగా ఇది ధర్మం ఏకం అంటే, ఇది భావం అంటే, ఇందులో ఉన్నవాళ్ళు ఒకళ్ళు హిమాలయంలో ఉన్నారు, ఇంకొకళ్ళు లండన్లో ఉన్నారు, ఇద్దరు దూరంతో సంబంధం లేదు, ఒకే పని చేస్తూ ఉంటారు. ఈ రెండింటిలో ఉన్నవాళ్ళు ఎంత దూరాన్ని ఉంటే ఎవడి పద్ధతి వాడిది, దగ్గర కలిసి ఉన్నా కానీ ఇద్దరికి పడదు కదా. ఒకే ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలకు ఒకరికొకరు పడకుండా ఎంతమంది మహానుభావులు, ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉండి కూడా నా జ్ఞానోదయం అయింది కాబట్టి మిగతా వాళ్ళకి ఏం తెలిసిన వెధవలు అనేటువంటి వాళ్ళు ఎంతమంది. మన జ్ఞానోదయం అయింది కాబట్టి వెంటనే మిగతా వాళ్ళంతా వెధవలకు కనిపించారు. చూసారా, నేను హెనించి ఆఫీసుకి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానన్నాడు. ఏం చేతంటే పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నాను. అలాంటప్పుడు పతంజలి యోగ సూత్రాలు ప్రాస్క్రైబ్ చేయటున్నాయో అది కానీ నిజమైతే ఏమండి నా స్వభావం నీకేం తెలుసు అన్నాడు. అంటే జ్ఞానం వచ్చేటప్పటికి నీకేం తెలుసు అనే స్థితి వచ్చిందంటే ఆ జ్ఞానాన్ని ఏమనాలి, అంతకుముందు ఆ దుర్బుద్ధి పుట్టలేదు నీకేం తెలుసు అనే దుర్బుద్ధి. అందుకని దాంట్లో ఉంటే 10 కాలాల పాటు చల్లగా ఉండేవాడు. వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, నీకేం తెలుసు అనే జ్ఞానంలోకి మనం వచ్చామంటే భగవద్గీత చదివితే అది ఫలం, పతంజలి సూత్రాలు చదివితే అది ఫలం గనకైతే ఆ పుస్తకాలని నిషేధించవలసి ఉంటుంది. ఇంటి దగ్గర భార్య పిల్లల్ని మీరు నోరుమూయండి అని, ఎందుకంటే నేను వేదాంత శాస్త్రం చదువుకుంటున్నాను. వాళ్ళు నోరుమూయాల్సిన అవసరం వస్తే ఆ వేదాంత శాస్త్రం చదవనీయకూడదు అండి. చూసారా, మనం రైతు అనే అభిప్రాయం వచ్చేటువంటి జ్ఞానం అంతా కూడాను గొడ్డు అజ్ఞానం. జాగ్రత్త, మనందరిలోనూ పనిచేస్తున్నటువంటి అంతర్యామి రైట్ అనేటువంటిది దగ్గరికి తీసుకెళ్లే స్థితి రావాలి.
లేకపోతే ఏమవుతుంది తండ్రికి కొడుక్కి? ఇప్పుడు శ్రీరాముడు దశరథ మహారాజుకి నమస్కారం చేశాడో లేదా? పాదాభి వందనం రామాయణం చదివితే. లేదా నేను అవతారమూర్తిని నువ్వే నాకు దండం పెట్టమన్నాడా? తండ్రినే దండం పెట్టమని కొడుకు అన్నాడంటే వాడు అవతారమూర్తే పోసుకోలేమన్నా కొడుకు? ఏమండి, ఏమవుతారం అది? శుద్ధబుద్ధ ముద్దవతారం అన్నమాట. శ్రీకృష్ణుడు యుద్ధంలో విశ్వరూపం చూపించి అర్జునుడికి, ఇంటికి వచ్చి దేవకీ వసుదేవుల్ని నందయశోదల్ని నేను అక్కడ విశ్వరూపం చూపించొచ్చామని ఏమనుకున్నారు మీరంతా కొలవండి అన్నాడా? ఇంటికి వచ్చి వాడు పాదాభివందనం చేశాడు. చూడండి, చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో ఎదురొస్తే పాదాభివందనం చేశాడు. కనుక మనకి జ్ఞానోదయం వచ్చింది కాబట్టి అన్నం చెవిలో పెట్టండి అన్న స్థితి రాకూడదు. జ్ఞానం రాకుండా నోటితో తింటడం మంచిది, పది కాలాల పాటు అజ్ఞానిగా ఉంది. అయోమయాన పట్టం ఆఫీసులో ఎదురు తిరిగాడు. నువ్వు చెప్పినట్టు విన్నాడు ఆఫీసర్ని, నువ్వు కొండా కొడుకు, నువ్వు ముండా కొడుకు అన్నాడు. ఏం చేతంటే నాకు జ్ఞానోదయం అయింది. పాశ్చాత్యంలో ఎక్కువ దొరుకుతుంటారు ఇలాంటి వాళ్ళు, ఇండివిజువాలిటీ అంటారు దాన్ని. మొదటిది పాశ్చాత్యలో ఇండివిజువాలిటీ అనేటువంటి అంటే వ్యక్తిత్వం అనేటువంటి ఆ పొర చాలా గట్టి ఎక్కువ, అంటే జంతుత్వం యొక్క లక్షణం చాలా హెచ్చుగా ఉంటుంది. అది బదలవటం చాలా కష్టం. లెవెట్స్కీ చెప్పింది సీక్రెట్ డాక్టర్లో, అధ్యాత్మ విద్యకు ఎదురు తిరిగేటువంటి జాతి ఇవి బదలగొట్టుకుని బయటకు వస్తే తప్ప శరణాగతి అనేటువంటి అర్థానికి కానీ గురువుకి శిష్యుడు మరి ఆత్మసమర్పణ చేయటం అనేటువంటి అర్థానికి కానీ ఈ రెండు అర్థాలు తెలియటానికి చాలా చికాకు ఈ తెల్లజాతికి అని రాసింది. ఎందుకంటే శరణాగతి చేయటం అంటే ఇండివిజువాలిటీ లూజ్ చేయటం కదా, ఇంకెందుకు బతకటం అంటారు. పాశ్చాత్యులు ఒక్కరే కాదు మనలో కూడా ఉంటారు, కానీ పాశ్చాత్యుల్లో ఉన్న లక్షణం అది ప్రత్యేకం అని చెప్పింది ఆడ. మనలో కూడా వ్యక్తిత్వం వదులుకున్నా ఇంకెందుకంటే బతకటం అన్నాడు. వాళ్ల కోసం కాదు పతంజలి వ్యవస్థ సూత్రాలు, వాళ్ళని వ్యక్తిత్వంతోనే బతకమని చెప్పాలి. అది అయిన తర్వాత ఏమిటో ఆలోచించడానికి పరిణామం వస్తున్నప్పుడు అది. అందుకని ఇది ఈ మూడవ స్థితి. దీన్ని సోల్ అన్నారు. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాన్ని ఏమన్నారు? గ్రూప్ లివింగ్ అంటే సాన్నిధ్యము. జ్వాలాకులు గ్రూప్ లివింగ్ అని పేరు పెట్టాడు. మనం అందరం కలిసి ఉండేది జీవించేవి కూడా మూడు రకాల జీవనాలు. ఈ మొదటిది ప్రత్యేకత కలిగినటువంటి వాళ్ళు ఎలా కలిసి ఉంటాం? మ్యాస్ లివింగ్ అంటే సినిమా హాల్లో మనం 1000 మంది కూర్చున్నాం అనుకోండి, కిట 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 కిటలా కొడుతున్నాం, ఎంతో దగ్గరగా కూర్చుంటాం అంటే ఐకమత్యం అని అర్థం. అసెంబ్లీలో ఎంత దగ్గరగా కూర్చుంటారు అంతా అంటే ఐకమత్యం అని అర్థం. పైగా సంతకాలు కూడా పెడతారు, మేము ఒకళ్ళతో ఒకళ్ళు డిఫర్ కావాలి. సంతకాలు పెట్టి యువతలకు వచ్చి కుక్కల్లాగా కోడి కుంచుల్లాగా పోటాడుకుంటూ ఉంటారు. ఇది అసెంబ్లీకి యువతలకు వస్తున్న వాళ్ళని చూస్తే మీరు చిత్రంగా ఉంటుంది. అంటే ఇంకా ఆ ఎవల్యూషన్ లో అక్కడ ఉన్నటువంటి ఇంకా ఉన్న పాండమోనియం జూలో ఉన్నటువంటివన్నీ కనిపిస్తాయి. అక్కడ ఇది అసెంబ్లీ మీటింగ్ అయ్యాక సాయంత్రం 7:30 ఆ ప్రాంతం అవుతుంది. అప్పుడు బయటకు వస్తూ ఉంటే వాళ్ళు ఒళ్ళు ఒళ్ళు తిట్టుకుంటున్నారు, మీరు చూసి వినాలి. అది మ్యాథ్స్ లివింగ్ అంటే. ఈ రెండవది దీన్ని కమ్యూనిటీ లివింగ్. లేదా సోషల్ లివింగ్. ఈ మూడవది గ్రూప్ లివింగ్. జ్వాలాకులుడు ఈ మూడు వివరంగా ఇచ్చాడు. మ్యాస్ కాన్షియస్నెస్ లో వీళ్ళుంటారు. అంటే ఎంత దగ్గరగా ఓడుకుదాని ఓడుకుతున్నా ఎవడికి వాడే, వాళ్ళు భార్యాభర్తలు మరి రోజు ఎంత దగ్గరగా కలుస్తూ ఉంటారు కామ ప్రక్రియలో, అయినా కానీ మాట కాదంటే ఆ అంటే చిత్ర పొడిచేస్తూ ఉంటాడు అంతేనే కదా. ఎడబెడ ఒక్క బద్దలు తీసి సావగొట్టేసేసి
రోజు తాను తంతునే ఉంటాడు, చావకూడుతూనే ఉంటాడు, కానీ పిల్లలు పుడుతూనే ఉంటారు. అది మ్యాస్ కాన్షియస్నెస్ అంటే మ్యాస్ లివింగ్ అంటే అర్థం. అది చూసారా, ఈ రెండవది భార్య ఎందు ప్రేమ చూపిస్తూనే ఉంటాడు భర్త, కానీ భార్య యొక్క ఉపయోగం తనకి గుర్తుండి అంటే వ్యాపార సరళి అంటాను, అంటే మార్కెటింగ్ ది వర్చెస్. ఈ రెండవది ఇప్పుడు మనం ఎరుగున్న సమాజంలో ఎక్కువ భాగం ఇట్లా ఉంటాం. ఇది కూడా బదలైతే సోల్ కాన్షియస్నెస్, కనుక మ్యాస్ కాన్షియస్నెస్, కమ్యూనిటీ కాన్షియస్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్. ఇందులోకి వచ్చేటప్పటికీ వీడి మనస్సులో ఉన్న అభిప్రాయం, వీడి మనస్సులో ఉన్న అభిప్రాయం అని ఉండవు. ఏమవుతుంది తెలిసిన, వీళ్ళిద్దరిలో ఎవడి మనస్సులో అయినా ఒక అభిప్రాయం వస్తే రెండో వాళ్ళ మనసులో వెంటనే వస్తుంది. దాన్ని గురించి మనకు వివరించడం కోసమే జ్వాలాకూరుడు గారు టెలిపతి అండ్ ఈథరిక్ వెహికల్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో రాసినవి ఊరికే థీరీలు కావు, నిజమని తెలియజేయడం కోసమే ఈయన హిమాలయాల్లో ఒక గ్రామంలో కూర్చొని ఉండి, ఆవిడ న్యూయార్క్ లో ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఇక్కడ కూర్చున్న పుస్తకం చదువుతూ ఉంటే అక్కడ కూర్చుని ఆవిడ రాసేసింది 24 పుస్తకాలు. ఎందుకని, ఎంత దూరాన ఉన్నా సరే రెండు శరీరాల్లో ఒక వ్యక్తి ఉంటాడు కానీ ఇద్దరు ఉండరనే సంగతి రుజువు చేయటం, అది ఇందులో వచ్చేయటం. కనుక పరమ గురువుల్ని మేము చూడవచ్చునా కలుసుకొని వచ్చునా అని కొంతమందిని ఆవిడని అడిగారు ఆలిస్ బెయిలీ. అడిగితే చూడవచ్చును కానీ భౌతికముగా మాత్రం చూడలేరు అన్నది, అంటే అబద్దంగా అనుకున్నారు లేరని. ఎందుకని చూడలేము అంటే రోజు మీరు చూస్తూనే ఉన్నారు, మీరు ప్రయాణం చేస్తున్నటువంటి రైలు స్టేషన్లలో కానీ బస్సు స్టాండ్లలో కానీ ఏరోప్లేన్స్ దగ్గర కానీ వీడు తిరుగుతూనే ఉంటారు, కానీ వాళ్ళు అని చెప్పి మీకు తెలియడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ ఎవరన్నా చెప్పినా వీడు పరమ గురువు అంటే ఏడిసేళ్ళు అనిపిస్తుంది, ఎందుకంటే వాడికి ఏవో కొత్త రకమైన కొమ్ములు ఇట్లాంటివేవో ఉన్నాయి, ఉంటే మనం నమ్మటానికి వీలవుతుంది. కానీ ఏదో మొహాల కొమ్ముండి లేదా ముక్కు ఇలాగ పొడుగ్గా ఉండి ఏదో ఉంటే ఇంకోటికి లేనిది, లేదా గడ్డం పెంచి దాన్ని పిలకల్లే లేదా జాడల్లే వేసి ఇట్లాంటివేవో చేసి నాలుగు తెరిస్తే ఇలా పొడుగ్గా వచ్చేసి అక్కడ రాక వెళ్ళి తాకి ఇట్లాంటివేవో చేస్తే పరమ గురువు అని ఉంటే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు పరమ గురువు అవునో కాదు. ఏం లేవు కదా అలాంటివి, అందుకని తెలియటానికి వీల్లేదు. ఈ స్థితిలో తెలియటానికి వీల్లేదు, చూస్తే చూస్తూనే ఉంటారు మీరు. ఈ స్థితిలో తెలియటానికి వీల్లేదు, ఈ స్థితిలో మాత్రం ఇట్ ఈస్ ది ఓన్లీ ప్లేన్ ఇన్ విచ్ యూ కెన్ మీట్ ది మాస్టర్స్. జ్వాలాకూరుడు కూడా అదే చెప్పాడు, మమ్మల్ని మీరు కలవలేరు, మిమ్మల్ని మేము కలవగలం అన్నాడు. మమ్మల్ని మీరు కలవాలంటే ఏం చేయాలి, మీ సమస్తము సమర్పణం చేసుకోవాలి, మాకు కాదు మీరు చుట్టుపక్కల ఉన్న ప్రజలకి. మీ సేవ మాకు అక్కర్లేదు, ఏం పర్వాలేదు, మేము కేకేస్తే కో అని పిలిస్తే కోటి మంది మాకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, అది కాదు కావాల్సింది. ఒకటి చేత చేయించుకుంటాం కనుకైతే మేము మీకు నేర్పేది ఏముంది అన్నాడు. ఇటువంటి పశు లక్షణమే నేర్పాలి 10 మంది చేత. గురువు గారికి అంటే మన ఇంట్లో గుమ్మడికాయ కాస్తే ఆయనే తీసుకెళ్లి ఇచ్చి, గడ్డ పెరుగు వస్తూ ఉంటే వాళ్ళింటికి తీసుకెళ్లి ఇచ్చి, ఇదే నేర్పాల్సి వస్తుంది అన్నాడు. కనుక అవి కావు, ఎప్పుడు కూడాను మీ దగ్గర ఒక స్వభావం వచ్చిందో లేదా, మనకంటే పరమ గురువులు ఎంత ఉత్తమ స్థితిలో ఉన్నారు, వారి సాన్నిధ్యం ఎప్పుడు లభించను అని మీరు చూస్తున్నంత సేపును మీకు నోరెండవలసింది, ఏమీ లాభం లేదు అని చెప్పాడు. ఎవడు తగలట, ఎప్పుడు తగులుతాడంటే మీకంటే తక్కువ తెలివి గలవాళ్ళు, తక్కువ బలం గలవాళ్ళు, జీవితంలో తక్కువ అవకాశం గలవాళ్ళు, తక్కువ ఆరోగ్యం గలవాళ్ళు, తక్కువ సామర్థ్యం కలవాళ్ళు, ఎక్కువ మీకంటే ఎక్కువ బాధలలో ఉన్నవాళ్ళు, వాళ్ల వంక మీరు చూడటం మొదలుపెట్టి వాళ్లకు మీరేం చేయాలి అనేటువంటిది మీరు మేలుకొనున్న దాంట్లో 24 గంటలు మీ మనస్సులో తట్టినప్పుడు అప్పుడు పరమ గురువులు మీ వైపు చూడటం మొదలెడతారు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మీకు వాళ్ళు కనిపించడానికి అవకాశం ఉంది. కనిపించాలంటే ఈ మూడవ స్థితిలో కనిపించాల్సిందే, కానీ ఈ మొదటి రెండు స్థితుల్లో వాడికి ఇలాగే కాళ్ళు చేతులు ఉంటాయి, వాడు కనిపించేదేమి కాదు. ఇప్పుడు పరమ గురువు అంటే మనకు మూడు బాగున్నప్పుడు ఒప్పుకుంటాం, లేకపోతే ఏమిటో ఈ పరమ గురువు గాడు అన్నాడు వీడు మహాత్మ. అందుకని వాళ్ళకి టైం వేస్ట్ కనుక కనిపించాలి, అది ఆయన చెప్పింది.
జాలపూలి గారు చెప్పినటువంటిది. అందుకే చెప్పాడు ఇట్లా ఉద్ధరించండి సంసారంలోంచి అని చెయ్యి ఇట్లా పైకి దాచి నుంచున్నాను చెప్పు, మీ చెయ్యి నెప్పెట్టి దింపాల్సిందే కానీ ఎవడు లేడు ఉద్ధరించడానికి. అక్కడ ఇలా మీరేదన్నా కింద ఉన్నవాడిని పైకి లాగటానికి చెయ్యి దించినట్లయితే మీకు తెలియకుండా మీ భుజాన మా చెయ్యి ఉంటుంది అన్నారు. అంతేగాని మాకు మీరు చెల్లించవలసినవి కానీ మెళ్ళవేయాల్సిన పూలదండలు కానీ ఇట్లాంటి అనాగరికపు గొడ్డు లక్షణాలున్నాయే, పూలదండలు వేయించుకుంటాం ఇట్లాంటివన్నీ, ఇవి ఉన్నంతసేపును మీకు మేము కనిపించడానికి టైం లేదు. ఎందుకంటే మా కాళ్ళు కింద పెట్టిన మీరు పళ్ళెల్లోనే పెట్టిస్తారు, పళ్ళెల నుంచి దింప నీరు కడుగుతూనే ఉంటారు. ఆయన అరగంట సేపు గురువు గారు ఉన్నారు, వెళ్లిపోయారు. ఏం చేశారంటే అరగంట సేపు పళ్ళెలో నుంచో పెట్టారు. ఏం చేస్తాడు ఆయన? వాడు పళ్ళెబద్ధుడు. వాడు మనకేం చేయడానికి వీళ్ళు లేకుండా బంధించగలిగాం వాడిని. అలాగా గురువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, మేము కూడా ఎందుకు అన్నాడు. అందుకని మీకేదన్నా చేయడానికి అవకాశం ఉన్న రోజున మీకు కనపడకుండా మీకు చేస్తూ ఉంటాం మేము. మమ్మల్ని మీరు కలుసుకోవాలంటే మీకు ఈ స్థితి వచ్చిన తర్వాత కలుసుకోవాల్సింది, కానీ ఈ లోపల మీరు మమ్మల్ని కలుసుకోగలిగింది లేదా. అందుకని దట్ ఈస్ ది ప్లాన్ ఇన్ విచ్ ది మాస్టర్స్ ఆర్ సీన్ అన్నది. కనుక ఈ స్థితి వచ్చేటప్పటికి క్లేశములు కర్మములు నివృత్తి అవుతాయి అన్నారు. తప్పకుండా అవుతాయి క్లేశములు, క్లేశములు కలిగించే కర్మలు కూడా నివృత్తి అవుతాయి. ఎలాగా? యోగాభ్యాసం చేయమన్నారు. పతంజలి చెప్పాడు యోగ ప్రాణాయామం చేస్తుంది యోగాభ్యాసం. పదింటికి ఆఫీసు, పది ఐదు నిమిషాలు పోవాలంటే పది 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 ఇంకా చేద్దాం, ఇంకో అరగంట యోగాభ్యాసం చేసి పదింటికి ఆఫీస్ అయితే వీడు పదకొండింటికి వెళ్తాడు. ఆఫీసర్ అడుగుతాడు, ఎరా పదకొండింటికి వచ్చాయంటే అని అడిగితే నీకేం తెలుసు ఆఫీస్ తప్ప ఏం తెలియదు నీ ఎరమోహానికి, యోగాభ్యాసం తెలుసు. అంటే వీడు యోగాభ్యాసం నేర్చుకున్నందువల్ల వచ్చిన జ్ఞానోదయం ఇది. జ్ఞానం వచ్చే బదులు కొమ్ములు గీటలు వచ్చినాయి. నీకు అసలు యోగం స్పెల్లింగ్ తెలుసు అని అడుగుతాడు. పదిన్నరకు వచ్చామంటాడు, గుడ్లకు వెళ్ళి అంటాడు. అనేటప్పుడు శుభ్రంగా ఇక్కడికి టైప్ కొట్టించి పంపిస్తారు, తమరు ఇంటికి వెళ్ళవచ్చు, యోగాభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. మరి ఇది క్లేశకర్మ అంటారు. ఎందుకంటే క్లేశములో పైన ఉన్నాయి కదా ఏది, అవిద్య అస్మిత. ఇది అస్మిత, ఇది అంటే ఏంటి అహంకారం. అస్మిత అంటే ఏంటి, ఇది అస్మితతో కూడినటువంటి పని చేసినందువల్ల ఏమైంది, ఇది కర్మ అయింది కదా, చేసినప్పుడు క్లేశకర్మ అయింది. అంటే క్లేశమును పుట్టించినట్టు కర్మ. పుట్టించేటప్పుడు వీడికి ఎన్ని, వీడి పై ఆఫీసర్కి మధ్య క్లేశం, ఈ ఆఫీసర్కి వీడికి మధ్య వస్తే వీడికి వస్తుందా డబ్బులు వాడికి వస్తుందా? ఏమండి తామరపాకు మీద ముళ్ళు పడ్డా, ముళ్ళు మీద తామరపాకు పడ్డా? చిరిగేది తామరపాకే కానీ ముళ్ళు కాదు. అంటే ఏది ఏ విధంగా చేయగలనో అలాంటి శాస్త్రం యోగాభ్యాసం అని చెప్పినప్పుడు అది కాకుండా వీడు చేస్తూ వీడు యోగాభ్యాసం అవుతున్నాడు. భగవద్గీతలో యోగాభ్యాసానికి కావలసిన లక్షణాల్లో ఒకటి ఏం చెప్పాడు, యోగ కర్మసు కౌశలం. అంటే మనం ఆచరించేటువంటి లౌకికములైనటువంటి పనులలో కూడా కుశలత్వం ఉన్నటువంటి దాన్ని యోగం అంటారు నాయన. కుశలం అంటే ఏమిటి, వాడు కుశలి అంటే కుశలుగా చేసినప్పుడు, కుశలంటే దర్భలు కోసి రోజు తెస్తూ ఉంటేవాడు శిష్యులు, వాళ్లతో పాటు వీడిని పంపించేవాళ్ళు కొత్తగా చేరినవాళ్ళు. కత్తి ఇవ్వరు, బ్లేడ్ ఇవ్వరు, కత్తెర ఇవ్వరు, చేపలు ఇవ్వరు, చేతులతో దర్భలు తుంచి తీసుకురావాలి. ఆ మిగతా వాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు ఎలా తుంచుతున్నారో చూసి నిదానంగా మొదలెట్టాడా సరే సరే, లేకపోతే వీడు ఎగబడ్డాడో దర్భలు తెగవు, చేతులు తెగుతాయి. గర్భలు చెట్టుకు వెళ్ళి గర్భలు అయితే ఏమవుతుంది, వేళ్లు తెగుతాయి. వేళ్లు తెగకుండా గర్భాలను తెంపి తీసుకొచ్చినటువంటి వాడిని కుశలుడు అంటారు. కుశల అంటే కుశాన్ లాతి ఇది కుశలహ, అంటే దర్భలు తెచ్చువాడు అని అర్థం. కుశలహ అనే మాటకు అర్థం. మరి మొట్టమొదట గురువు ఆశ్రమంలో ఉపనయనం ఇంతరా చేరంగానే నేర్పేమిటి ఈ రెండు, మొదటి ఫస్ట్ ఏమిటి, నీ స్నానం నువ్వు చేయి. 7వ సంవత్సరం వరకు వాడి తల్లిదండ్రులే స్నానం చేయించేటువంటి వాళ్ళం చాలా మంది
ఏడు సంవత్సరం 70 సంవత్సరం దాకా కూడా తన ఊళ్ళు తను రుతుకోకుండా గడిచినటువంటి దున్నపోతులు లాంటి వాళ్ళు ఉన్నాం. యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో స్నానం ఎలా చేయాలో తెలియక ఒళ్ళు ఏడుబంది వాసన వేసేటువంటి వాళ్ళు చూశాం చదువుకుంటూ ఉండగా. తర్వాత మావాడోడు రూమ్ లో దుస్తులు పెట్టాడు. ఏమిటని అడిగితే ఈ టర్మ్ లో మావాడు ఎన్ని మాటలు స్నానం చేశాడో దుస్తులు పెట్టాడు వాడు రూమ్మేట్. టర్మ్ మొత్తం మీద 7 మాటలు పెట్టాడు. సప్త సాగరంలో ఉన్నట్టు స్నానం చేశాడు అంటే 3 నెలల్లో 7 మాటలు అంటే 3 టర్మ్స్ లో 3 ఏళ్ళు 21 త్రిసప్త సమయోత్సవత అని చేస్తాడు. అందుకని గురువు దగ్గర జారంగానే మొట్టమొదటి ఏం చేస్తున్నాడు, రోజు స్నానం చేసి ఒళ్ళు దుద్దుకుని జాగ్రత్తగా తర్వాత ఒళ్ళు దుద్దుకుని ఆ ఉతికి ఆరేసుకుని గుడ్డ కట్టుకుని వచ్చి క్లాసులో కూర్చో. ఇది మొట్టమొదటి ఉపనయనం. అయిన తర్వాత ఏం చెప్పేది, ఉపనీయ గురు శిష్యం. గురువు శిష్యుడిని ఉపనయనం చేసి అంటే తీసుకెళ్ళాను ఉపనయనం అంటే మెళ్ళో గంజపోగేసి తల్లిదండ్రుల దగ్గర ఇంట్లోనే ఉంచి వాడు కూలి ముండా కొడుకు వచ్చినట్టు పొద్దున సాయంత్రం వచ్చి సంజయవందనం అని చెప్పి వెళ్ళటం కాదు శాస్త్రులు గారు. వాడు శాస్త్రులు గారు అట్ట అవుతాడు, కూలి అడ్ అవుతాడు. వాడిని మనం ఎంగేజ్ చేస్తే వాడు ఓల్డ్ ఏజ్ వస్తున్నాడు. మనం వాడిని ఎంప్లాయ్ చేసామంటే వాడు గురువు ఎట్లా అవుతాడు, లఘువే అవుతాడు. ఏమండి అలా కాకుండా ఉపనయ అంటే కుర్రవాడిని తీసుకెళ్తే ఉపనయనం అంటారు, లేకపోతే దీన్ని ఏమంటారు గురునయనం, గురువానయనం. గురువుని శిష్యుడి దగ్గర తీసుకొచ్చారు. ది మౌంటైన్ ఈజ్ బ్రాట్ టు ది మహమ్మద్. ఏం లాభం, ఉపనీయ గురు శిష్యం. గురువు శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళి తన ఆశ్రమానికి ఉపనయనం అవగానే శిక్షయే శౌచమాదిత. ఆగ్రహ అంటే మొట్టమొదటిగా శౌచం అంటే శుచిత్వమును శిక్షణ ఇవ్వాలి అంటే శరీర శుచిత్వం. 4 అంగవస్త్రములు, 1-2 తాను ఉతికి స్నానం చేశాక ఆరేసుకోవాలి, నిన్న ఆరేసుకున్నవి వేళ కట్టుకోవాలి. ఇది చేతన వాళ్ళు. ఇది చేతన అయిన తర్వాత మిగతా శిష్యులతో పాటు అడుగుకి వెళ్లి దర్భలు తుంపి తేవాలని అది కుశలుడు. 2వది, 3వది అగ్నిహోత్రం చేయడానికి ఏమేం కావాలో మిగతా శిష్యులు తెస్తూ ఉంటారు, వీడు కూడా వెళ్లి తేవాలను. 4వది, అగ్నిహోత్రం చేయడానికి గురువు గారికి అక్కడ సంసిద్ధం చేయడానికి ఏమో అవి చేయవాలను. ఆ పైన హరిహి ఓం మొదలు పెట్టాలి. అంటే యాక్షన్ ముందును లిటరసీ తర్వాత. ఇప్పట్లాగా లిటరసీ ముందు నేర్పితే స్కౌండ్రల్స్ అయిపోతాను. అంటే కాన్వెంట్ ఎడ్యుకేషన్ లా ఉంటుంది, ఏం తెలియదు ఏం లేదు అంటే. అంటే మనకి వచ్చేదే కానీ మనకి అంటేది లేదు, అంటే మైండ్కి వస్తాయి కానీ మనలో మార్పు తెచ్చేటువంటి ఏమీ లేవు, ఆ స్థితి వస్తుంది. అందుకని ఇక్కడ క్లేశకర్మ ఆగిపోతుంది. క్లేశము తెచ్చు కర్మ చేయటం, యోగాభ్యాసం చేస్తున్నాం. నేను ఈ సంప్రదాయానికి సంబంధించి యోగాభ్యాసం చేస్తున్నాను, ఆయన సివివి గారి సంప్రదాయానికి సంబంధించి చేస్తున్నాడు. ఈయన రాజయోగం పాతో, ఈయన రామకృష్ణ మిషన్ ప్రకారం యోగాభ్యాసం చేస్తున్నాడు, ఆయన స్వామి శివానంద ప్రకారం. అందరినీ టెస్ట్ చేయటం అన్నమాట. మీ చేత ప్రాణాయామం ఎలా చేస్తారండి అంటే ఇలా ఇంకేనా అంటే యోగాభ్యాసం నేర్చుకున్నందువల్ల మనం ఏం నేర్చుకున్నాం, మిగతా వాళ్లతో పోల్చుకుంటా ఉన్నాం, ఎవడెక్కువ ఎవడు తక్కువ అనేటువంటి ఒక పురుగు లాంటి బుద్ధి నేర్చుకున్నాం. అది క్లేశకర్మ. అది యోగాభ్యాసం అనే పేరుతోనే నేర్చుకున్నాం, అది చికాత్వం. అలాగే పూజ, ఒకడు పూజ చేస్తూ ఉంటే పండుగారు పూజ చేస్తున్నారు రోజు నేతితో హోమం చేస్తారు, పూజ చేస్తారు. అలాగా ఎంత నెత్తితో చేస్తారు, 1 కేజీ నెయ్యింది రోజు, 2 కేజీలతో చేస్తాను అని పూజ మొదలెట్టాడు అనుకో, పూజ అవుతుందా? తర్వాత వాడు వాడు కేజీ వాడు వాడు పూజ చేస్తున్నాడంటే మన దగ్గర చెప్పబోకండి అన్నాడు, ఎందుకంటే మనది 2 కేజీలు పూజ. అలాగే వాడు పూజ చేస్తూ ఉంటే వాడి పేరు నలుగురిలో ప్రసిద్ధమైంది కనుక వాడు 7 రోజుల్లో నెత్తురు కక్కు చచ్చిపోవాలని వీడు పూజ చేయటం మొదలుచ్చాడు, ఇది పూజ అవుతుందా? కనుక క్లేశకర్మ ఇవన్నీ కూడా అంటే మంచి పనుల పేరుతోనే జరుగుతూ ఉంటాయి. మంచివాళ్లతోనే మంచివాళ్ళని గురించి ఆలోచిస్తూనే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకని
వాడికి మనకి ఆంతర్యం చూసే స్థితిలో ఉన్నాను కాని, అంటే ఇందులో ఉన్నాం కాని మనం ఇందులోకి రాలేదు పెద్దల అనుగ్రహం చేయడం. వచ్చినట్లయితే వాళ్ళలోనూ మనలోనూ ఒకడే ఉంటాడు. అందుకని క్లేశకర్మలు ఈ పై చెప్పిన ధర్మం లేకం అనేటువంటి స్థితి వచ్చేటప్పటికీ ఏమవుతాయి, క్లేశకర్మలు ఆగిపోతాయని చెప్పారు. అది నేను చెప్పినటువంటి విషయం. అంటే వాడు ఎంత మంచి పని పేరైనా సరే క్లేశకర్మ తెచ్చుకోవచ్చు. ఏమండి ఇంత దూరం తిరుపతి వెంకటేశ్వర స్వామి చూద్దామని వెళ్ళి పెడుతున్నాడు, వీళ్ళు ఎక్కడ నిలుస్తున్నాడు, గోవిందా గోవిందా నడుస్తున్నాడు. వాడు రెండు నిమిషాలు చూసారు, పదండి పక్కకున్నాడు, వెళ్ళలేదు. వెనక వాళ్ళంతా క్యూ ఆగిపోయింది. పదవయా పక్కగా అనేటప్పటికీ లాగిలు ఎంపకాయ కూర్చోండి, ఏది ఆ క్యూ నడుపుతున్న వాడిని. వాడు మళ్లీ చూశాడు, వాడు వీడును అక్కడ డగు అయింది. యువతలకు వచ్చి అంటాడు, వాడు లెంపకాయ నేను కొట్టాను, వాడు కొట్టాడు, లెంపకాయకి లెంపకాయకి సరి. ఆ సందులో ఇంకో రెండు నిమిషాలు ఎక్కువసేపు దేవుడి దగ్గర ఉన్నాను అన్నాడు. వీడు దేవుడి దగ్గర ఉన్నాడా లెంపకాయ దగ్గర ఉన్నాడా ఏమండి, అసలు అంతసేపు లోపల ఉండగలిగింది ఎవరు? మన ఛాలెంజ్ వెంకటేశ్వర స్వామి ఛాలెంజ్ అన్నాడు. గర్భాలయంలో అంతసేపు ఉన్నాను అక్కడ అన్నాడు.